రాబోయే రోజుల్లో నార్త్ ఇండియాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరాది మీదుగా వీస్తున్న పశ్చిమ పవనాల ప్రభావంతో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులు జలమయమై లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 126.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షం కురవడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లను వరద నీరు ముంచెత్తుతోంది. మనాలి, లేహ్ రహదారిని మూసివేశారు. అటు రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లలోనూ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై ఓ చోట రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు ఆపివేశారు. దీంతో 3000 వరకు లారీలు, ట్రక్లు నిలిచిపోయాయి. రాజస్థాన్ లో వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 4 మృత్యుత పడ్డారు. మరోవైపు రాజ్సమంద్, జలోర్, పాలి, అజ్మీర్, అల్వార్, బన్స్వారా, భరత్పూర్, బిల్వారా, కుండి, చిత్తరోగఢ్, దౌసా, ధోల్పూర్, జైపూర్, కోటా సహా 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కోజికోడ్, వైనాడ్, కన్పూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా హర్యానా, పంజాబ్లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా పడిపోయాయి. రాబోయే కొద్ది రోజులు ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరాది మీదుగా వీస్తున్న పశ్చిమ పవనాల ప్రభావంతో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులు వర్షాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 126.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ స్థాయి వర్షం కురవడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లను వరద నీరు ముంచెత్తుతోంది. మనాలి, లేహ్ రహదారిని మూసివేశారు. అటు రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్,
ఉత్తరప్రదేశ్ పంజాబ్ లోను వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేశారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఓ చోట రోడ్డు కుంగిపోవడంతో వాహనాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 3000 వరకు లారీలు ట్రక్కులు నిలిచిపోయాయి. రాజస్థాన్ లో వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 4 మృత్యువాత పడ్డారు. మరోవైపు రాజసమంద్, జలోర్, పాలి, అజ్మీర్, అల్వార్, బన్స్వారా, భరత్పూర్, బిల్వారా, బుండి, చిత్తూర్గఢ్, దౌసా, దోల్పూర్, జైపూర్, కోట సహా 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కోజికోడ్, వైనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా హర్యానా, పంజాబ్ లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోయాయి.